హాయ్ మా, ఇఫ్ యూ వాంట్ ఏ లవ్ మీ మూవీ రివ్యూ అనేది అయితే చెప్తా. ఈ మూవీ అనేది ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ సెకండ్ అనేది వైష్ణవి అంటే బేబీ మూవీ హీరోయిన్ అనేది అయితే ఉన్నది కదా, ఆ హీరోయిన్ అనేది సెకండ్ మూవీ దీంట్లో అయితే నటిస్తుంది. ఈ మూవీ అనేది యాక్చువల్గా రొమాంటిక్ అయితే ఉంటుంది అనుకున్నా కాదు, లవ్ గురించి కాదు. ఈ మూవీ అనేది గోస్ట్ వైజ్గా అయితే ఉన్నది. ఈ మూవీలో హీరోకి అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది భయ్య, ఆల్వేస్ ఇన్నోసెంట్. ఈ మూవీ కూడా ఇన్నోసెంట్ లాగానే ఉంది. యాక్చువల్లీ దీని వచ్చేసి ఒక లోగల్. ఇది ఎలా తెలిసిందంటే నాకు అనేది అయితే కొన్ని రూమర్స్ అంటే కొన్ని అయితే వచ్చినాయి భయ్య, గూగుల్ అనేది అయితే చెప్పడం అనేది జరిగింది. ఈ సినిమా అనేది యాక్చువల్గా గోస్ట్ అనేది వస్తుంది. ఈ సినిమా అనేది ఫస్ట్ హాఫ్లో అనేది ఫ్లాష్ బ్యాక్లో అయితే తీసుకెళ్తాయి, కానీ సెకండ్ హాఫ్ అనేది ఏం మాత్రం బాగాలేదు భయ్య. ఎందుకంటే ఈ మూవీ అనేది కాసేపేం గోస్ట్ గురించి చెప్తాడు, కాసేపేం రొమాంటిక్ గురించి చెప్తాడు, కాసేపేం లవ్ గురించి చెప్తాడు, కాసేపేం తెల్లడి గురించి చెప్తాడు. కొన్ని కొన్ని సీన్లు ఏంటంటే బేబీ మూవీలో కొన్ని సీన్లు తీసుకొచ్చేసాడు, కొన్ని కొన్ని అనుష్క నటించిన సీన్లు అనేది అయితే తెచ్చేయడం అయితే జరిగింది ఈ మూవీ అనేది. ఫైనల్గా ఈ మూవీకి నేనేం చెప్తానంటే, ఈ మూవీ అనేది వన్ టైం విస్ట్ అయితే చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే తెలుగు యాక్టింగ్ దీంట్లో నటించింది కాబట్టి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2 టమాటోస్ బయ్య, ఎందుకంటే ఈ మూవీలో తెలుగు యాక్టింగ్ నటించింది.